వెల్కమ్ టు పీడిటీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగుల కోసం ఏం చేసినా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా గత ఈ నాలుగైదు నెలల పాలనలో కూడా స్వాగతించిందే కానీ వ్యతిరేకించింది ఏం లేదు. కాకపోతే ప్రతిపక్షాలు చేసే విమర్శలు మాత్రం షరా మామూలుగా మొదటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గ్రామ వార్డు సెక్రటరీలకు సంబంధించి, గ్రామ సచివాలయాలకు సంబంధించి, గ్రామ వాలంటీర్లకు సంబంధించి కానీ వాళ్ళకి ఉపాధి కల్పిస్తేనో లేదంటే సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు దాదాపు 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన జగన్ సర్కార్ ప్రాధాన్యత ఏంటి అనేది, నిరుద్యోగుల కోసం ఏం చేస్తారనేది ఆయన మొదట్లోనే నిరూపించుకున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చారు నవరత్నాల్లో భాగంగా అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే అదే టైంలో నిరుద్యోగ భృతి విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. నిరుద్యోగ భృతిని ఎందుకు ఇవ్వట్లేదు, ఆపేశారని. అంటే నిరుద్యోగ భృతి ఇచ్చి నిరుద్యోగులను ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్టో, లేదంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళకు ఒక దారి చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని తర్వాత ప్రజలు తెలుసుకున్నారు. ప్రతిపక్షాల విమర్శలు కూడా అంతటితో ఆగిపోయినాయి. అయితే ఇంకా అయిపోయింది నా డ్యూటీ, ఇంతటితో కీలకత్వం దుకాణ బంధన్ అనుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక అద్భుత నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది అని తెలుసుకున్న సీఎం ఇప్పుడు తాజాగా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేశారు. ఈసారి భారీగా, అంటే దాదాపు ఈ మొన్న ఇటీవల కొద్ది రోజుల క్రితమే 3 లక్షలకు పైగా ఉద్యోగాలు అందరికీ వచ్చినాయి. అది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు దాదాపు 44,941 పోస్టులు భర్తీకి శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ కూడా త్వరలో వెలువడబోతోంది. అయితే ఈ దఫాలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అనే దాని మీద క్లారిటీ కూడా ఇచ్చారు. పలు డిపార్ట్మెంట్స్లో ఈసారి విడుదలయ్యే నోటిఫికేషన్ సంబంధించి పలు డిపార్ట్మెంట్లో, ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లో 13,591 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే టైంలో డిఎస్సిలో 20,000 పోస్టులు, దాదాపు 20,000 పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధమయ్యారు ఈసారి. అలాగే గ్రూప్ 2లో 1,000 పోస్టులు, అలాగే గ్రూప్ 4లో 2,600 పోస్టులు, అటవీ శాఖలో 2,750 పోస్టులు, ఇక మిగిలిన 5,000 పోస్టులు. మొత్తం ఇవన్నీ కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి టోటల్గా చూసుకుంటే 44,941 పోస్టులను భర్తీ చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమైంది. అంటే ఇవన్నీ కూడా అంటే కాంట్రాక్ట్ సోర్సు లేదంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉద్యోగులు కాదు, ఇవన్నీ కూడా నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు అన్నమాట. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. అలాగే డిఎస్సి కూడా దాదాపు 5 ఏళ్ళు అయిపోతుంది. ఇవన్నీ కూడా జనవరిలో నోటిఫికేషన్ విడుదలవుతాయి. దీనికి సంబంధించిన ప్రణాళిక ఆల్రెడీ సిద్ధమవుతుంది. అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేశారనేది కూడా ఇప్పటికే మీడియాలో వచ్చేసింది. అయితే ఇదే టైంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అటు ప్రజా అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, ప్రజా సంక్షేమానికి సంబంధించి కానివ్వండి, జగన్ తీసుకునే నిర్ణయాలు ముఖ్యమంత్రి హోదాలో ప్రజలందరికీ ఒక వరంగా మారుతున్నాయి అనేది ఆ పార్టీ నేతలు చేసుకుంటున్న ప్రచారం. వాస్తవానికి అది నిజమే. అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు చేసే విమర్శలు యథావిధిగా కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఈసారి 44,941 పోస్టుల భర్తీకి అంటే అతి తక్కువ టైంలోనే ఒక నిర్ణయం తీసుకోవడం అనేది నిరుద్యోగులందరికీ ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవాలి. ఆ డీటెయిల్స్ ఏంటనేది అధికారిక వెబ్సైట్లో ఉంచుతారు. జనవరిలో అయితే నోటిఫికేషన్ పడటం అనేది ఖాయంగా తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.